యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించెదరు. ఆలకించుదామా? క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి మనము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనే అనుదిన వాక్కును ఆలకించడానికి ప్రభు పేరిట వచ్చి ఉన్నాము. ఈనాటి మన ధ్యానాంశము అందరికీ రక్షణ. ఈనాటి మన ధ్యానాంశము అందరికీ రక్షణ. ఈనాటి సువిశేష పఠనాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 18వ వచనం చూడండి. బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న ఒక కననీయా స్త్రీ ఒకతే ఆయన ఎద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేల్ వంశమున చదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొచ్చె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు ఆ తూరు సీదోను ప్రాంతముల మీదుగా వెళుచున్నప్పుడు ఆ ప్రాంతంలో కననీయా స్త్రీ ఒక ఆమె ఉన్నది. సమరియా స్త్రీ గురించి విన్నాము. కననీయా స్త్రీ ఎవరంటే సమరీయులు ఒక జాతి వారైతే, ఇక్కడ కననీయులు ఇంకొక జాతి వారు. ఈ యూదులకు ఈ సమరీయులకు జాతి వైరం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ యూదులకు కననీయులకు కూడా జాతి వైరం ఉన్నది. ఆ జాతి అంటే ఈ జాతికి పడదు, ఈ జాతి అంటే ఆ జాతికి పడదు. వారు ఎప్పుడు కూడా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని వారు శత్రువులు అనుకుంటారు, శత్రువులుగా భావిస్తారు. ఆ లెక్కలో చెప్పాలంటే ఈ కననీయా స్త్రీకి యేసు ప్రభు ఒక యూదుడు కాబట్టి అతను ఒక శత్రువు లాంటివాడు, వేరే జాతి లాంటివాడు, జాతి వైరము కలిగినటువంటి వ్యక్తి అని అక్కడ అర్థము. అయితే అతను శత్రువు అనుకొని కూడా ఈమెలో విశ్వాసం చూడండి. ఈమె ఎంతో ప్రయత్నం చేసిండిద్ది, ఎంతోమంది దగ్గరికి పోయి చెప్పిండి, అయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, అయ్యా, బాగు చేయండి అయ్యా అని మంత్రగాళం తీసుకొని వచ్చి ఉండిద్ది, తంత్రగాళం తీసుకొని వచ్చి ఉండింది, ఏనో ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయి ఉండిద్ది, ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఉండిద్ది. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ కుమార్తెకు పట్టిన దయ్యం వదలడం లేదు. ఈమె విన్నది, ఇదిగో యేసు ప్రభువు యూదుడు, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, కుంచు వారికి నడకనిస్తున్నారు, గుడ్డి వారికి చూపునిస్తున్నారు, దెయ్యం పడినటువంటి వారికి దెయ్యాలను పారద్రోలుతున్నారు, గొప్ప ఆశ్చర్యకరుడు, గొప్ప ప్రవక్త, ఒక మెస్సయ్య ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని
ఈ కననీయ స్త్రీ విని ఉండవచ్చు. యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇదిగో ఈయన ఇక్కడ ఉన్నాడు అని ఆమె గ్రహించింది. యేసు ప్రభు వచ్చాడు అని చెప్పేసి ఇంకా ఆయన వెంట వెంబడబడి దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది, అయా నన్ను కరుణించు అని చెప్పేసి కేకలు పెడతంటే యేసు ప్రభు శిష్యులు అంటారు, ప్రభు ఇదో తలనొప్పిగా ఉందా, ఆమె అరుచుకుంటే మనకి మనమడబడే వస్తుంది, పంపించేసే ఆమెను అన్నారే కానీ ఆమె మీద ఈ శిష్యులకు కనికరం లేదు, ఆమె మీద జాలి లేదు, ఆమె మీద దైవనట్టుగా మనం చూడము. ఇదొక నాన్ సెన్స్ లాగా అయిపోయింది, తలనొప్పిలాగా అయిపోయింది. యేసు ప్రభు పంపించేసి ఇవన్నీ ఎందుకు పెద్దాకులు మన వెంటబడి అరుస్తుంది, పంపించేసి అని చెప్పేసి యేసు ప్రభు శిష్యులు పోయి యేసు ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. అమ్మా, నేను ఇజ్రాయెల్ ప్రజల్లో తప్పిపోయినటువంటి గొర్రెల కోసం పంపబడ్డానమ్మా, మరి మీరు ఇజ్రాయెల్ ప్రజలు కాదు కదా, మీకు మాకు జాతి వైరం ఉంది కదా, మీరు మాకు శత్రువులు మేము మీకు శత్రువులు, అలా ఎలాగమ్మా ఎలా కుదిరిద్ది, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి ఆమె పాదములపై పడి నాకు సహాయం చేయయ్యా, నా సహాయం చేయి, నాకు సహాయం చేయి, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచున్నదని చెప్పేసి సాగిలపడి, అమ్మా నువ్వు అడిగేదేం బాగాలేదు, పిల్లలకు పెట్టాల్సిన రెండు మొక్కలు తీసిపోయి కుక్కలకి ఏమంటావు ఏంటమ్మా. అయ్యా అవునయ్యా, ఆ యజమాని టేబుల్ నుండి యజమాని యొక్క భోజనపు బల్ల నుండి పడే ఆ మొక్కలనైనా కానీ కుక్క పిల్లలు తినగలయా, ఆశపడతాయి కదయా, అలాంటి ఆశ నాదయ్యా అని ఎంతో దీనతతో తనను తాను తగ్గించుకుని యేసుప్రభు వారి యొక్క పాదములపై పడి ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు యేసుప్రభు వారు అంటారమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది కాబట్టి నీవు అనుకున్నట్లుగానే నీకు జరుగునుగాక అన్నప్పుడు వెంటనే ఆమె కుమార్తెకు పట్టినటువంటి ఆ దెయ్యము పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఈ వాక్య పఠనాల నుండి ఏం నేర్చుకోగలమంటే మూడు ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటిగా ఈ కననీయ స్త్రీకి ఆమె యొక్క కుమార్తెపై గల ప్రేమ, ఆ ప్రేమను చూద్దాము. చూడండి, ఆ కుమార్తెను ఆమె ఎంతగానో ప్రేమించింది, ఆ ప్రేమను బట్టి ఆమె ఏ పనైనా చేయడానికి సాహసించింది. ఆ యొక్క యూదుడు శత్రువైన జాతి వైరం ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ పోయి అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టిందని చెప్పేసి అరవటం కేకలు పెడతాం మొదలుపెట్టింది. నువ్వు నోరు మూసుకొని చెప్పేసి అనేక మంది అని అంటారు, అయినా కానీ ఆమె నోరు మూసుకోలేదు, అడిగింది ప్రభువా 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 అని అడిగి. ఎందుకనంటే ఆమెకు తన కుమార్తెపై గల ప్రేమను బట్టి, ఆమె కోసం ఆమె అరవలేదు, ఆమె యొక్క స్వస్థత కోసము లేక ఆమె స్వప్రయోజనం కోసం ఆమె అరవలేదు, కానీ యేసుప్రభు వెంటబడలేదు, కానీ కుమార్తె కొరకై. మరి నీ కుమారుడు నీ కుమార్తె కొరకు యేసయ్యకు నువ్వు ఆ విధంగా మొరపెట్టుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు నీ కుటుంబ శ్రేయస్సు కొరకు యేసయ్యకు మొరపెట్టుకుంటున్నావా? నీ కుటుంబం చక్కబడాలని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నా కుమారుడు మారాలని చెప్పేసి నీ కుమారుడు కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ఈ కననీయ స్త్రీ కుమార్తె కోసం యేసయ్యకు మొరపెట్టుకుంది, దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని. మరి నీవు కూడా ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం కానీ నీ కుమార్తె కోసం కానీ నీ కుమారుని కోసం కానీ ప్రార్థన చేయగలవా, యేసయ్యకు మొరపెట్టుకోగలవా? నీ విశ్వాసాన్ని చూసి, నీ కుమార్తె కుమారుడిపై లేదా నీ కుటుంబంపై నీకు గల ప్రేమను చూసి యేసు ప్రభువారు నీకు కూడా ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఎంతమంది ఇతరుల కోసం ఉపవాసం ప్రార్థన చేయగలరు? స్వామి మాకెందుకు, స్వామి మా ఆయన బతుకు మా ఆయనదే, మా అమ్మాయి బతుకు మా అమ్మాయిదే, మా అబ్బాయి బతుకు మా అమ్మాయిదే, ఎవడు బతుకులు వాళ్ళ వాళ్ళ కోసం నేనెందుకు ఉపవాసం ఉండాలి అని అడిగితే తప్పు. నీ కుటుంబం కోసం నువ్వు ఉపవాసం ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదాలను చూసుకుంటావు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉపవాసం ఉండవచ్చు, ఉపవాస ప్రార్థన చేయండి, దేవుని యొక్క దీవెన మీరు పొందుకుంటారు, మీ కుటుంబం చక్కబడుతుంది, దేవుని యొక్క దీవెన పొందుకుంటారు. అలాంటిదే ఇక్కడ కననీయ స్త్రీ చేసింది, ఆమె యొక్క కుమార్తెపై గల తన ప్రేమను బట్టి మొరపెట్టుకుంది విడవనాడకుండా. చూడండి, ఆమె యొక్క ప్రేమను బట్టి
రెండవదిగా ఆమె యొక్క విశ్వాసాన్ని మనం చూద్దాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరో ఏదో చెప్పుంటారు ఆమెకు యేసు ప్రభువారి గురించి. ఇదిగో యేసు ప్రభువారు వస్తున్నాడు, ఆయన అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, అనేకమైన స్వస్థతలు ఇచ్చాడు అని విని ఉండవచ్చు, అనేక మంది చెప్పి ఉండవచ్చు ఈమెకి, లేదా ఈమె చూసి ఉండవచ్చు. అయితే ఆ వినుట వలన, చూచుట వలన ఆమెకు విశ్వాసం కలిగింది యేసు ప్రభు వారి మీద. ఖచ్చితంగా యేసు ప్రభు ఈ యొక్క స్వస్థతను ఇవ్వగలడు, నా కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని ఈయన తీసివేయగలడు, పారద్రోయగలడు అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో వచ్చి ప్రభువా 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 అని కేకలు పెట్టింది. చూడండి, వినుట వలన విశ్వాసం కలుగునని మనం రోమేలకు రాసిన లేక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాము. దేని గురించి వింటాము? వినున్నది అనేది క్రీస్తు ప్రభు యొక్క బోధల నుండి రావాలని మన వాక్యంలో చూస్తాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, బైబిల్ ఉంటే చూడండి, రోమేలకు రాసిన లేక 10వ అధ్యాయము చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుందని మాట. మనం దేవుని యొక్క వాక్ ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినున్నది క్రీస్తు ప్రభు యొక్క బోధల నుండి వచ్చును అనేది. కాబట్టి మనము వినాలి. చూడండి, రోమేలకు రాసిన లేక 10వ అధ్యాయం 17వ వచనము, కనుక వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. ఆమె యేసు ప్రభు వారి గురించి ఆలకించింది, విన్నది, ఆమెలో విశ్వాసం అనేది కలిగింది. ఆ విశ్వాసంతో ప్రభువుకు మొరపెట్టుకుంది. మరి ఈనాడు సంఘంలో ఉన్న నీవు మరి యేసు ప్రభు వారి యొక్క మాటలను ఆలకిస్తున్నావా? ఫాదర్ గారు మీ గ్రామానికి వచ్చి లేదా మీ దేవాలయానికి వచ్చి దివ్య పూజాబలు సమర్పించడానికి వస్తే ఆ రోజు చూసే పూజే కదా, ప్రతిసారి చూసే పూజే కదా అని చెప్పేసి నిరాకరించి దేవుని యొక్క మాటలను ఆలకించడానికి ఇష్టపడలేకపోతున్నావా? వినుట వలన విశ్వాసం కలుగును. అక్కడ బోధించేది గురువు అంటే ఫాదర్ గారు కాదు, ఫాదర్ గారి రూపంలో ఉన్న ఆత్మస్వరూపుడు మనకు బోధిస్తాడు. ఫాదర్ గారు బోధించేవి నీ చెవులకు మాత్రమే తాకుతాయి, కానీ నీ హృదయానికి తాకే విధంగా నీకు బోధించేటటువంటి వాడు సత్యస్వరూపియగు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మరి వినాలి. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. చర్చికి రాకపోతే విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? చర్చికి రానటువంటి వాడికి క్రీస్తు ప్రభు గురించి ఎవరు చెబుతారు, ఎక్కడ చెబుతారు? నువ్వు మార్కెట్కి పోతే అక్కడ నీకు క్రీస్తు ప్రభు గురించి చెప్పరు, సారా కొట్టుకు పోతే క్రీస్తు ప్రభు గురించి చెప్పడు, పేకాటాడవ దగ్గరికి పోతే క్రీస్తు ప్రభు గురించి చెప్పడు, ఇదో ఒక ఫ్యాక్టరీ దగ్గరకు, బస్టాండ్ దగ్గరకు, రైల్వే స్టేషన్ దగ్గరకు ఎక్కడ పోయినా క్రీస్తు ప్రభు గురించి నీకు చెప్పరు. నీకు ఆయన గురించి చెప్పే పరిశుద్ధ స్థలం ఏదంటే ఆయన యొక్క దేవాలయము. ఆయన యొక్క దేవాలయంలో మనం ఆయన గురించి వింటాము. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నా ఆదివారం తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి. దివస ప్రసాదాన్ని స్వీకరించుకొని ఆత్మీయ భోజనాన్ని మీరు స్వీకరించి మీరు అంచులంచులుగా విశ్వాసంలో ఎదగాలి. ఎదగాలి అంటే ఆయన సన్నిధికి మనం రావాలి. ఈ స్త్రీ చూడండి, ఒక కననీయా స్త్రీ అయినా కానీ ఆమె విన్నది, వినుట వలన ఆమెకు కలిగిన విశ్వాసాన్ని బట్టి తన కుమార్తెకు మొరపెట్టుకున్నది. ఆమె విశ్వాసాన్ని చూసి యేసు ప్రభువారు ఆమె ప్రార్థన చేస్తే ఆ యొక్క కృపను, అనుగ్రహాన్ని కుమార్తెకి ఇచ్చాడు, ఎక్కడో ఉన్నటువంటి కుమార్తెకు. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాలను మనం ఆలకించి ప్రభువా ఇదిగో నీ వాక్యాన్ని నేను ఆలకిస్తున్నాను ప్రభువా అని చెప్పేసి వినుట వలన మనకు విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థన చేసినా కానీ, లేదా నీ బంధుమిత్రులు ఎవరికైనా ప్రార్థన చేసినా, లేదా నీ ఇరుగు పొరుగు వారు ఎవరి కొరకైనా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు వారికి అనుగ్రహాలను ఇస్తారు, వారికి స్వస్థతలను ఇస్తారు. అదే ఇక్కడ జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసం లోతైన విశ్వాసముగా ఉన్నదా, లేదా ఏదో పేరుకి నామకే వాస్తు క్రైస్తవులు అంటే క్రైస్తవులు, గుడికి పోవడం రావడం అంతవరకేనా? విశ్వాసంలో నువ్వు బలపడాలి. విశ్వాసంలో బలపడాలంటే యేసయ్యతో ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించాలి. యేసు ప్రభువులో నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు
నీ విశ్వాసము ప్రతిష్టం చేయబడుతుంది, బలపడుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రభువారిని ఏదడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అదే ప్రభువారు చెప్తున్నాడు, మీరు అడిగినప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడుని అంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, అడుగుదాము, యేసుప్రభు యొక్క దీవెనలు పొందుకుందాము. చూడండి, అది మొదటగా ఈ కననీయాస్త్రి యొక్క ప్రేమను చూశాము, కూతురుపై గల ప్రేమను. రెండవదిగా ఈ కననీయాస్త్రి యొక్క విశ్వాసాన్ని మనం చూశాము. మూడవదిగా ఈ కననీయాస్త్రి యొక్క పట్టుదలను మనం చూస్తాము. ఈమె యొక్క పట్టుదల చూడండి ఎంత ఇదిగా ఉన్నదో. అనుకుంది, ఇంకా యేసు ప్రభు వారు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు మరలా అవకాశం దొరకదేమో. ఒక్కసారి అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని కనుక నేను సద్వినియోగం చేసుకోకపోతే యేసు ప్రభు వారు మరలా ఈ తూరు సీదోన ప్రాంతాలకు వస్తాడో రాడో. కాబట్టి దొరికిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటానని చెప్పేసి పట్టుదలతో ప్రభువా దావీదు కుమారుడా అని చెప్పేసి కేకలు పెట్టి వెళ్ళిపోయింది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆమె యొక్క విశ్వాసం చూడండి. అందుకే మన వాళ్ళు అంటారు కదా, సడలిపోని పట్టుదల విజయానికి సోపానమని. పట్టుదలతో కనుక మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనము అభివృద్ధి చెందుతాము, దాన్ని సాధించగలము. ఏ వ్యక్తి అయినా కానీ, ఎవరు కూడా పుట్టుకతో జీనియస్గా పుట్టలేదు. ఏ వ్యక్తి కూడా ఏదో అంగవైఫల్యం లాంటి కానీ అని ఉంటే తప్ప, ప్రతి వ్యక్తికి ఆ దేవుడు అనేకమైన వరాలను, రకరకాల వరాలను ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం ఇచ్చారు. నీకు బాగా పాటలు పాడే శక్తి ఉంటే ఇంకొకరు బాగా పాటలు రాసే శక్తిని ఇస్తాడు, ఇంకొకరికి బాగా కథలు రాసే శక్తిని ఇస్తాడు. రకరకాలటువంటి బహుమానాలు దేవుడు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అయితే సడలిపోని పట్టుదలను మనం కలిగి ఉండి కృషి చేస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నట్లుగా కృషి చేస్తే ఆ కృషికి తగిన ఫలితం దేవుడు మనకి ఇస్తాడని మనము ఈనాటి సువిశేష పట్టణం నుండి మనం తెలుసుకోగలము. చూడండి, ఆమె యొక్క పట్టుదల, ఆ అవకాశం మళ్ళా వస్తుందో రాదో అని ఆ యొక్క విశ్వాసం ఆమె కలిగి ఉండి, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ సడలిపోని పట్టుదలతో ఆమె సాధించుకుంది, విజయానికి సోపానమైనట్టుగా చూస్తాము. మనం కనుక ఎఫెసీయులకు రాసిన లేక చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన లేక 17వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుందన్నమాట. మీరు ఎఫెసీయులకు రాసిన లేక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే దినములు చదివి కనుక మీరు జ్ఞానహీనుల వలె కాకుండా బుద్ధివంతుల వలె దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమని సహోదరి సహోదరులారా, అవును, మనము మరి దినములు చెడ్డవి కాబట్టి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన యొక్క కృపలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రభువారు నీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశం ఒకసారి జారిపోతే మన రాదేమో, కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకో. ఇప్పుడే వెళ్తావులే, రేపు వెళ్దాము అనుకుంటే ఆ రేపు అనేది రేపుగానే పోద్ది, నువ్వు మర్చిపోతావు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వచ్చే ఆదివారం నేను చర్చకి వెళ్తాను, ఈరోజు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది పడుకుంటాను అంటే ఏమో వచ్చే వారం దాకా మనం ఉంటామో ఉండమో, రేపు చూద్దామని చెప్పేసి ఈ ప్రోక్రాస్టినేషన్ అంటారు చూడు, పోస్ట్పోన్ చేయటం. ప్రోక్రాస్టినేషన్ ఈజ్ డేంజరస్ అంటారు. అంటే మనం రేపు చేద్దామని చెప్పేసి పేడబెట్టుకోకూడదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఎప్పటికప్పుడు మనం చేసుకుంటామంటే దొరికిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ కననీయా స్త్రీ చూడండి, అవకాశం దొరికింది, యేసు ప్రభు వారు ఇచ్చాడు, ఆయన దొరికే సమయంలోనే ఆయన ఎదకాలి, ఆయన ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టుకోవాలి అని చెప్పేసి ఎలుగెత్తి చాటింది. ప్రభువా 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 అని, ప్రభు దొరికే సమయంలోనే నువ్వు ఆయన ఎదకాలి, ప్రభు సమీపంలో ఉండగానే నువ్వు ఆయనకు మొరపెట్టుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు కన్ను మూసావంటే ఈ లోకంలో నీకు మొరపెట్టుకునే అవకాశమే ఉండదు, ప్రభు నీకు సమీపంలో ఉండే అవకాశమే ఉండదు. కానీ ఇప్పుడు ఆ ప్రభు నీకు నాకు ఎంతో సమీపంలో ఉన్నాడు, ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ప్రభువా అని ప్రార్థించిన వెంటనే నీకు నాకు ప్రత్యుత్తరం ఇచ్చే, జవాబు ఇచ్చే గొప్ప జీవము కలిగిన దేవుడు, ప్రేమైన సహోదరి సహోదరుడా, నీకు నాకు ఉన్నాడు. కాబట్టి
మనం కూడా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము, పట్టుదల కలిగి జీవిద్దాము, పట్టుదలతో ప్రార్థన చేద్దాము, పట్టుదలతో మనం చేయవలసిన కర్తవ్యాలను మనం సక్రమంగా చేద్దాము. పట్టుదలతో ఒక ఉద్యోగస్తుగాను ఉంటే నీ ఉద్యోగాన్ని సక్రమంగా చేయి. పట్టుదలగా ఒక తండ్రిగా నీ గృహస్థ ధర్మాన్ని సక్రమంగా పాటించు. పట్టుదలగా ఒక భార్యగా నీ యొక్క గృహాన్ని సక్కబెట్టుకొని భార్య బిడ్డలను పిల్లల్ని అందరూ సక్రమంగా చూసుకో. ఈ విధంగా చూసినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎవరి పని వారు ఆ యొక్క పట్టుదలతో చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనందరం విజయాన్ని పొందుకుంటాము. చూడండి, యేసు ప్రభు వారు కూడా పట్టుదలతో ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా వాటన్నిటిని భరించి చివరి వరకు ఆయన సిలువ మోశాడు. కాబట్టి పట్టుదలతో విజయానికి సోపానమైంది ఆ శ్రమలన్నీ కూడా. యేసు ప్రభు వారు ఆ సిలువను మోయటం వల్ల పరలోకంలో గొప్ప మహిమను పొందుకున్నాడు. బికాస్ ఆఫ్ దట్ క్రాస్ నౌ దెర్ ఇస్ క్రౌన్. ఆ సిలువను బట్టి ఆయన ఇప్పుడు కిరీటాన్ని స్వీకరించుకున్నాడు. అందుకే మనం చెప్తూ ఉంటాం, నో పెయిన్ నో గెయిన్ అని. కష్టపడిందే సుఖం లేదు, కష్టే ఫలి అంటారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, కష్టపడదాము. ఈ స్త్రీ ఏ విధంగా మొరపెట్టుకుందో ఎస్సయ్యా ఎస్సయ్యా అని మనం కూడా మొరపెట్టుకుందాము. ఆ దేవాది దేవుని అడుగుదాము, ప్రభువా మమ్మల్ని దీవించు ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన దీవిస్తాడు. పట్టుదలతో ప్రార్థన కలిగి ఉందాము. ఈ విధంగా చూసినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈ కననీయ స్త్రీతో మాట్లాడారు. ఈ కననీయ స్త్రీకి ఈయనకి మధ్య జాతి వైరం ఉందన్నాం కదా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే, యేసు ప్రభు వారు వచ్చింది కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, ఆయన సర్వ మానవాళి రక్షణార్థమై వచ్చాడు. నశించిపోవచ్చున్న, పాపములో పడి కృంగిపోచున్నటువంటి ప్రతి మానవుణ్ణి, వాడు ఏ జాతి వాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ భాష వాడైనా, ఎవడైనా కానీ, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి వారిని పాపం నుండి పైకి తీసుకురావాలని సర్వ మానవాళి రక్షణార్థమై యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది తెలియచేయడానికే ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు వారు ఆ కననీయాస్త్రీతో మాట్లాడుతున్నాడు. కననీయాస్త్రీ అన్యురాలు, యూదురాలు కాదు, అయినా ఆ రక్షణ అనేది అన్యులకు కూడా ఇవ్వబడుతున్నది అని మనం ఇక్కడ చూస్తాము. ఇంకా అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే అక్కడ సమరియాస్త్రీ ఉంది. ఆ సమరియాస్త్రీ కూడా జాతి వైరం కలిగినటువంటి సమరియలు కలగబడదు, అయినా కానీ ఆమెకు కూడా రక్షణ ఇచ్చాడు. ఈ విధంగా చూస్తే రక్షణ అనేది యూదులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి అనే సత్యాన్ని ఈనాటి సువిశేష పట్టణం నుండి మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పౌలు గారు చూడండి, ఆయన ఈజ్ కాల్డ్ ద అపోస్టల్ ఆఫ్ జెంటైల్స్, అంటే ఈ అన్యులకు ఆయన అపోస్తలుడిగా ఉండి అనేక సంఘాలను కట్టి ఈ యూదయేతరుల్ని క్రీస్తు ప్రభు బిడ్డలుగా మార్చాడు ఆ గొప్ప పునీతుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, నీవు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ రాష్ట్రానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన, యేసు ప్రభు నీ కోసం వచ్చాడని జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు మా దేవుడు కాదు, ఆయన తెల్లాయన తెల్లవాళ్ళకే దేవుడు అనుకోవద్దు, ఆయన సర్వ మానవాళికి దేవుడు. యేసు ప్రభు వారు అక్కడ పుట్టాడు కాబట్టి ఆ రంగు వచ్చి ఉండవచ్చు, అదే ఆయన ఇక్కడ పుడితే మన రంగు వచ్చి ఉండేదేమో. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చింది ఒక గ్రూప్ ప్రజలకు కాదు, ఒక రకమైన క్రైస్తవులకనే కాదు, యేసు ప్రభు వచ్చింది అందరినీ రక్షించడానికి. కాబట్టి విశ్వసించు, యేసు ప్రభువుకు మొరపెట్టుకో, యేసు నామాన్ని స్మరించు. యేసయ్యా నీవే నా ఆశ్రయదుర్గమయ్యా, యేసయ్యా నీ నామంలోనే నాకు రక్షణ కలదు, యేసయ్యా యేసు 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 అని చెప్పేసి నీవు జపించు, స్వస్థత పొందుకుంటావు, మనశ్శాంతిని పొందుకుంటావు, శాంతి సమాధానాన్ని పొందుకుంటావు. ఆ యేసు నామములు ఎంతో మధురం ఉన్నది. కాబట్టి యేసు నామాన్ని జపించు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అంటున్నాను కాదు, యేసు ప్రభు నీకు నిలకడనిస్తాడు, శాంతి సమాధానాలు ఇస్తాడు. ఐ విల్ గివ్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. కాబట్టి ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళిని రక్షించాలని వచ్చావు ప్రభువా, ఆ మానవాళిలో నేను ఒకరిని, నేను ఒకతిని ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను రక్షించు ప్రభువా. నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి, నీ బిడ్డగా నేను జీవించడానికి కావలసిన సహాయం దయచేయి ప్రభువా అని దేవాది దేవునికి మొరపెట్టుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.
ప్రేమస్వరూపులైన మా ప్రభువా, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. యేసయ్యా, మీ వాక్యాన్ని మేము విని ఉన్నాము. అందరికీ రక్షణ అనే అంశంపై మీ వాక్యాన్ని విని ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, ప్రతి ఒక్కరిని, నశించిపోచిన ప్రతి మానవుని రక్షించాలని మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. అయ్యా, ఈ సత్య సువార్తను మేము అనేక మందికి తెలియచేయాలని ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక విధాలుగా మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభువా. సత్య సువార్తను తెలుసుకొని వారు వారి యొక్క ఆత్మలు రక్షింపబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, వారి హృదయాలను మీరు తట్టండి, వారి హృదయాలను మీ యొక్క కృపతో నింపండి ప్రభువా. మీకు సాక్షులుగా ఉండడానికి, మీ బిడ్డలుగా అయ్యే భాగ్యాన్ని వారు అందరికీ దయచేయండి ప్రభువా. యోహాను సువార్త 1:12 మేము విన్నాము, ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో, అంగీకరించు వారందరూ దేవుని బిడ్డలు అవ్వడానికి కావలసిన అధికారాన్ని మీరు ఇస్తున్నారని. అవును ప్రభువా, మిమ్మల్ని మా దేవుడిగా అంగీకరించి మీ బిడ్డలుగా అయ్యే అధికారాన్ని మేము పొందుకోవడానికి కావాల్సిన కృపను, సహాయాన్ని అనుగ్రహించి యేసయ్యా. అయ్యా, ఎవరెవరైతే వ్యాధి బాధలతో, ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఎలాంటి హృదయంతో మీ వాక్యాన్ని వింటున్నారు ఇప్పుడు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకో. అయ్యా, మీ కృపను వారిపై ధారాళంగా కుమ్మరించండి. ప్రతి సమస్యను మీరు పరిష్కరించి వారికి కావలసిన శాంతి సమాధానాలను ప్రభువా వారికి దండిగా మెండిగా ఇవ్వమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తికుల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందుకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమను కొనసాగించుటలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాడవాని గరువు, పాలకొల్లు, పిన్ 5342060, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9442425252, 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.